మత్స్యకారులకి అందులో ప్రాధాన్యత లేదా లేదా మత్స్యకారులు మాత్రమే చేయాలని ఉందా అది? మత్స్యకారులు అందుకొచ్చిన ఈయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణ రాకపోతే మిగతా వాళ్ళ ఆరోపణ ఏంటంటే అక్కడ కూడా తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు కాబట్టి అది అది కొత్త అది తగ్గించాలంటే ఆ ఉన్న పాత సిస్టమ్ తీసి కొత్త సిస్టమ్ పెట్టాలి అనేది ఆయన ఆలోచన కానీ అది చట్టబద్ధం కాదు ఎందుకంటే రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది ఆ మామూలుగా జీవించాకు ఉల్లంఘన అంటే ఫండమెంటల్ రైట్స్ వయోలేషన్ అంటే రాజ్యాంగ ఉల్లంఘన నేను ఈరోజు మీకు సభ మీ టీవీ ద్వారా చెప్తున్నాను అంటే మీరు వస్తే ప్రభుత్వంలోకి ఆ జీవో రద్దు చేసి ఆ వేలాలు ఎలా ఇవ్వాలనుకుంటున్నారు? అది సాంప్రదాయ మత్స్యకారులకు మాత్రం ఉంటుందండి జీవో రద్దు ఎందుకు ఎందుకు మీరు వస్తే వారం రోజుల్లో రద్దు చేస్తానని చెప్పడానికి ఒకే ఒక కారణం ఏంటంటే వాటిల్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు ఇప్పుడు పెద్దలు వచ్చేస్తారు వచ్చి అదేం చేస్తారంటే మేము ఇక్కడ 100 కోట్లు చెరువు మీద పెట్టేశాము కాబట్టి కోర్టుకి వెళ్ళి మాకు నష్టం వస్తుందంటారు అలాగే పెట్టే వాళ్ళు ముందు ఆలోచించుకుంటే వార్నింగ్ ఇచ్చారు. మళ్ళీ మనం డైవర్ట్ కాకుండా నేను అడిగే పాయింట్ ఏంటంటే మీరు పవర్లోకి వస్తే ఓన్లీ మత్స్యకారులే వేలంలో పాల్గొనాలంటారా? అసలు వేలాలే ఉండవంటారా? అంటే వేలాలు లేకపోతే వాళ్ళల్లో వాళ్ళు ఘర్షణ పడతారు కదా. ఒక్క మాట, వేలాలు లేకపోతే గతంలో కూడా కొట్టుకున్న సంఘటనలు ఉన్నాయి, మడ్డలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. లేదు సాయి గారు, అక్కడ ఏమంటే పంచాయతీ హక్కులు ఉల్లంఘన కలిగిస్తూ పక్క వాళ్ళు వచ్చి ఇప్పుడు పెద్దరకం చేస్తున్నారండి. మీ ఊర్లో ఒక చెరువు ఉందనుకోండి, ఆ చెరువు పంచాయతీ అందరూ కలిసి నిర్ణయించుకుంటారు. నేను అనేది తప్పు లేదండి, మీరు జీవో రద్దు కోరడంలో తప్పు లేదు, పరిష్కారం మీ వైపునున్న పరిష్కారము. మత్స్యకారులు ఇప్పుడు ఒకే ఊళ్ళో 1000 మంది ఉన్నారనుకోండి, ఆ 1000 మందికి ఒక చెరువు అయితే వర్కౌట్ కాదు కదా, అందుకు వేలాలు వేస్తారు. అది ఓన్లీ మత్స్యకారులే పాల్గొనాలి అని పెడతారా మీరు వస్తే? దాంట్లో వేలం పెట్టాలంటారా? వేలమే లేకపోతే వాళ్ళల్లో వాళ్ళు కొట్టేసుకుంటారు కదా. అలా కాకుండా పరిష్కారం ఏదైనా ఉందా మీ దగ్గర? సాయి గారు, వేలం ఉండాలి, అది ఆ ఊర్లోనే ఉండాలి. ఒక ఊర్లో మత్స్యకారులు లేరు, అక్కడ చెరువు ఉంది, లేట మనం అనుకుందాం. అప్పుడు ఏమంటే ఇప్పుడు మత్స్యకారులు అనేది వృత్తి అండి, కులం కాదు. రైట్, అప్పుడు మత్స్యకారులు అంటే కులం. అక్కడ సాంప్రదాయంగా జరగవలసింది, అవి ఎన్నో తరాలుగా వస్తున్నది, వాళ్ళ జీవనోపాధి కొట్టే హక్కు ఎవరికి లేదండి. ఎందుకు ట్రైబల్ రైట్స్ ఇచ్చారు? అటువంటి ట్రైబల్ రైట్స్ ఈ మత్స్యకారులకి కూడా ఉండాలి అన్నది మా వాదన. కరెక్ట్ అండి, నేను అది కాదంటలేదు, నేను సొల్యూషన్ అంటున్నా సార్. మీరు చెప్పిందంతా అర్థమైంది. నేను అంటున్న పాయింట్ ఏంటంటే మీరు పవర్లోకి వస్తే ఇప్పుడు ఓన్లీ మత్స్యకారులు వేలం వేసి మత్స్యకారులకు ఇస్తారా? వేలమే వెయ్యము అంటే కనుక మత్స్యకారుల మధ్యనే ఘర్షణ వస్తుంది కదా, అప్పుడు పరిష్కారం ఎలాగా అంటున్నా. దానికి ఏమన్నా వేరే సొల్యూషన్ ఉందా మీ దగ్గర? ఎందుకంటే మత్స్యకారుడికి కూడా అర్థం కావాలి కదా పాయింట్. గ్రామ స్థాయిలో గ్రామ సభ పెట్టి గ్రామ సభ తీర్మానమే ఫైనల్ చేయాలండి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఈ చెరువులన్నీ కూడా ఏదో గ్రామాలు ఉంటాయి, ఆ గ్రామాలకు సంబంధించిన వాళ్ళు మాత్రం పాల్గొనాలి. గ్రామ సభలో కూర్చుంటే ఏముంటుంది సార్? మత్స్యకారులకు ఇవ్వండి రా అంటారు, అంతమించి ఏముంటుంది? ఇదిగో సుబ్బయ్యకి ఇయ్యి, వెంకయ్యకి ఇయ్యి అంటారు కదా. అక్కడ సంఘాలు ఉన్నాయో 4-5 సంఘాలు, ఏదో ఏదో ఒక సంఘానికి అయితే ఇవ్వాలి కదా. అలా ఇవ్వాలంటే వేలం వేయాలి కదా. లేదు, ఈ సంఘానికి ఇవ్వడం అంటే రాజకీయ ఇష్ట నిర్ణయం అవుతుంది, అక్కడ ఎవడు గెలిస్తే వాడి ఇష్టారాజ్యం అవుతుంది. సాయి గారు, ఇప్పుడు వేలం వేసేది ఎలా తయారు చేశారంటే వేలం ఆన్లైన్లో అమెరికా నుంచి కూడా వేసుకోవచ్చు. అలా కాదు, ఆ గ్రామంలో వాళ్ళ గ్రామంలో చేసుకోవాలి తప్ప ఏమవుతుంది? అదే సార్, మీరు వస్తే ఆన్లైన్ వేలం కాదు, లోకల్గానే వేలం వేస్తాము, ఓన్లీ మత్స్యకార సంఘాలే పాల్గొనేలా చూస్తాము అంటారా? అసలు వేలమే వెయ్యమంటారా అని అడుగుతున్నా నేను సూటిగా. లేదండి, మేము వస్తే ఆన్లైన్లో వేలం ఉండదు, స్థానికంగానే వేలం ఉంటుంది, మత్స్యకారులు మాత్రం ఉంటారు, అందులో వేరే వాళ్ళు లేకుండా చేస్తాం. అది అది మాత్రం 100% ఆ క్లారిటీ ఉంది.